పేరు దివ్య. సో నేను సినిమా ఆర్టిస్ట్ని అండి, తెలుగు సినిమా ఫీల్డ్ ఆర్టిస్ట్. నా పేరు దివ్య. నేను ఇప్పుడు ఎస్సీ కమిషన్లో లారెన్స్ తమ్ముడు లవ్ అనే పేరుతో సెక్స్ రూంపీలకు నన్నే కాదు చాలామంది అమ్మాయిల జీవితాలు వాళ్ళ బాధితులందరి గురించి నాకు తెలుసు, వాడి చరిత్ర తెలుసు. సో నా ఫ్రెండ్సే వాళ్ళ బాధితులు ఉన్నారు కాబట్టి ఆయన నా మీద ప్రపోజల్ పెట్టినా కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి మరి వాడు లవ్ అనే పేరుతోటి సెక్స్ రూంపీలకు దింపుతున్న ఆడపిల్లలు ఎంతోమంది అమ్మాయిలనే కాదు పిల్లల తల్లుల్ని, తల్లికి పిల్లకు కాకుండా పిల్లకు భర్తకు కాకుండా భర్తకు భార్యకు కాకుండా రకరకాలుగా అందరి జీవితాలను సర్వనాశనం చేస్తున్న లారెన్స్ రాఘవయ్య సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ కొరియోగ్రాఫర్ వాళ్ళ యొక్క తమ్ముడు లారెన్స్ తమ్ముడు ఎల్విన్ అలియాస్ వినోద్ అలియాస్ విను అనే వ్యక్తి మీద మేము కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పటికీ వెస్ట్ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యం సర్కిల్ ఇన్స్పెక్టర్ అండి, ఇతని ఆధ్వర్యంలో కంప్లైంట్ ఇస్తే అతను మమ్మల్ని రక్షించడానికి పోయి మమ్మల్ని కూడా అటు ఫ్రెండ్స్ ఉన్నారా ఇంకెక్కడ ఉన్నారా మా కాటేజెస్ ఉన్నాయి అవుట్స్కర్ట్స్ లోపల అండ్ లాడ్జింగ్లు ఉన్నాయి అక్కడికి ఇక్కడికి అని ప్రపోజల్ పెట్టాడు. అండ్ నా ఫోన్ నెంబర్ కూడా బ్యాలెన్స్ లేదు, నేను అక్కడికి ఇక్కడికి ప్రపోజల్ పెట్టిండు, అయితే మేము అక్కడికి రామని అతనికి రిజెక్ట్ చేసినాము. మరి ఏమనుకున్నాడో మేము ఇతని లారెన్స్ తమ్ముడు ఎల్విన్ని కూడా రెడ్ హ్యాండెడ్గా 24 అవర్స్ నన్ను నీడలు వెంటాడుతున్నాడు అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ కూడా వెంటబడుతున్నారు. కాబట్టి మీ ఇతన్ని రెడ్ హ్యాండెడ్గా పంపిస్తా పట్టేయడానికి సిద్ధంగా ఉన్న రవీందర్ రెడ్డి గారు సర్కిల్ గారు అని చెప్పిన వాళ్ళు కూడా ఆయన గారితో మేము కాటేజెస్కి లాడ్జింగ్లో పోనందున అతను మాకు కోఆపరేషన్ చేయాల్సింది పోయి ఒక జైనాబ్ అనే క్యారెక్టర్ని అతని ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్ ఒక అతని పెద్ద మనిషిని మేము తుకారం గేట్ దగ్గర ఉన్న అమ్మాయిలను హాస్టల్ నుండి ఇటు వేస్ట్ మారేడుపల్లి వచ్చేలాగా నేను ఎక్కడికైతే వాకింగ్ పార్కుకు వస్తానో ఆ పార్క్ దగ్గర నన్ను అటకాయించి ఒక రూమ్లోకి తీసుకెళ్ళి మత్తు మందు తెల్ల మందు మీ షార్ట్ కట్లు చెప్తున్నా అండి, అట్లా మత్ ఒక ట్రాన్స్పరెంట్ గ్లాసులో ఒక మత్తు మందు కల్పించి ఆ ముసలోడితో మరి పడుకోబెట్టాడో లేకపోతే రవీందర్ రెడ్డి సర్కిల్ అంటున్నా మరి ఆ ముసలోడితోటి మామూలుగా ఇట్లా పక్కన పడుకోబెట్టి ఫోటోలు తీసి ఒక వ్యభిచారం చేస్తున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా మీకు మీడియా వాళ్ళకి ఇచ్చేసి ఒక పెద్ద మనిషి లారెన్స్ ఒక వాళ్ళ యొక్క తమ్ముడు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తుల మీద మేము వేసిన కేసును చెల్లకుండా చేయడానికి ఆ కేసులు ఎందుకంటే నా క్యారెక్టర్ బ్యాడ్ అని తెలిసిన తర్వాత నేను వేసిన కేసులు చెల్లవు కాబట్టి అతను ఒక పెద్ద మనిషిని ఒక సెక్స్ రొంపిని ఒక సెక్స్ అనే ఒక గలీజ్ కార్యక్రమాలు అమ్మాయిల జీవితాలతో నడిపించే ఒక వ్యక్తి ఆ పేరు కూడా వస్తలేదు. ఆ లారెన్స్ అనే వ్యక్తిని ఒక పెద్ద మనిషిని కాపాడడం కొరకు ఈ రవీందర్ రెడ్డి అనేటైన పెద్ద స్కెచ్ చేశాడు జైనాబు బాయ్ ఫ్రెండ్ ద్వారా. సో మేము ఆ రోజు నా అరచేతిలో నా ప్రాణమానాలు అరచేతిలో పట్టుకొని బయటపడ్డాను. బయటపడ్డాను ఆ 2-3 రోజుల తర్వాత ఎట్లా బయటపడ్డా ఆడికి దొరకలేదు రవీందర్ రెడ్డికి, అతని యొక్క బ్యాచ్ దొరకలేదు పోలీసు గ్యాంగ్కి, అతని యొక్క అంచెలకు దొరకలేదు. కాబట్టి ప్లాన్ అట్టర్ఫ్లాప్ అయినందున 2-3 రోజుల తర్వాత ఎక్కడో జైనాబ్ అనే టైమే ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్ జైనాబ్ అనే టైమ 3 పేర్లు ఉన్నాయి రేచల్ అండ్ అలియస్. సో ఆమె మీద జైనాబ్ అనే ద్వారా మమ్మల్ని దుకారం పెట్టినండి ఇక్కడికి వెస్ట్ మాడపల్లి రప్పించి బ్రోతల్ హౌస్ అనే బ్రోతల్ అనే కేసు బనాయించాలని చూస్తే నేను బయటపడ్డ తర్వాత 3 రోజుల తర్వాత నేను బయటపడ్డా. కాబట్టి ఈమె వాళ్ళు ఎక్కడ దొరికిండట ఈమె దివ్యనే పంపించింది, వాళ్ళు దొరికిండ్రు. అక్కడ 1000 రూపాయలు కూడా దొరికిందంటే ఈ మధ్య కాలంలో 1000 రూపాయలు కూడా ఉండడు ఆయనకు ఇష్టం ఉండదేమో రవీందర్ రెడ్డి. నా మీదనే అమ్మాయిలను సప్లై చేస్తున్నాను బ్రోతల్ కేసు ఎరికిచ్చేస్తారు. అయితే మేము ఎస్సీ కమిషన్ని మేము అంటూ ముఖ్యమంత్రి గారిని కూడా మేము వేడుకునేది ఒకటే, ఎందుకంటే ఇతను అంతకుముందు ఇతను సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు ఏసీపీ అయ్యాడు, ఒక సిటీకి ఒక అంతకుముందు ఒక పోలీస్ స్టేషన్కే అతను ఒక హెడ్, ఇప్పుడు మొత్తం డిస్ట్రిక్ట్ హెడ్ కాబట్టి అతన్ని మేము ఢీకొనలేము. అంతకుముందే ఎల్విన్ అండ్ రాఘవయ్య వాళ్ళు అనుచరులు ఫాలో చేస్తున్నారు. సో ఇప్పుడేమో ఇతను కూడా హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్న ఈ వ్యక్తిని కూడా ఢీకొనాలి కాబట్టి మేము ఎస్సీ కమిషన్ ఇంకా మాకు ఏ ఆధారం లేక మేము ముఖ్యమంత్రి గారిని మరియు మా యొక్క ఎస్సీ ఎస్టీ కమిషన్ గారిని మేము వేడుకునేది ఒకటి ఏంటంటే ఇట్లా అమ్మాయిలను ఇట్లా రొంపీలకు దింపి బిజినెస్ చేస్తున్న ఈ వ్యభిచారం చేపిస్తున్న ఈ సెలబ్రిటీ హోదాలో ఉన్న ఈ ఇతని యొక్క రాఘవయ్య లారెన్స్ అతని యొక్క తమ్ముడు అతని యొక్క అనుచరులు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోవాలని మాలాంటి వాళ్ళను ఒక అనాథల్ని ప్లస్ వీళ్ళను సినిమా ఫిల్ని నమ్ముకొని బ్రతుకుతున్న వీళ్ళని రక్షించాలని ప్లస్ ఇట్లా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న వాళ్ళని కూడా రక్షించాలని నేను కోరుకునేది ఎస్సీ కమిషన్ ఇది అనమాట. 2006 నుండి జరుగుతుంది స్టైల్ మూవీ నుండి వాడు మమ్మల్ని ఫాలో చేస్తున్నాడు, స్టిల్ నాకు ఇప్పటి వరకు కూడా ఫాలో చేస్తున్నాడు అతను ఫాలో చేస్తున్నాడు
అది నీకు ఫాలోవర్స్ ఎక్కడికెళ్తే అక్కడ ఫాలో చేస్తున్నారు. మిమ్మల్ని ఎందుకు ఫాలో చేస్తున్నారు? ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నారు అంటే అతని యొక్క హిస్టరీ మొత్తం వాడు హిస్టరీ మొత్తం నాకు తెలుసు. వాడి కింద సర్వనాశమైన అనేక మంది బాధితులు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అతని యొక్క బిజినెస్ లన్నీ చీకటి సామ్రాజ్యం మొత్తం నాకు తెలుసు కాబట్టి నన్ను టార్గెట్ చేశారు. చీకటి సామ్రాజ్యం ఒకటి వ్యభిచారం చేపిస్తున్నాడు, నేను సజీవ సాక్ష్యాన్ని, నన్నే ప్రపోజల్ పెట్టాడు. సో ఇంకొకటి నా సామాను ఉండే లేని అని మాయం చేశాడు. ఎందుకు ఎవిడెన్స్? వాడి ఎవిడెన్స్ లేవి లేకుండా మొత్తం సామాన్లు మేము ఆల్మోస్ట్ మా దగ్గర ఉన్న ఆధారాలు ఎన్ని ఉన్నాయో అలాంటి చాలా ఉన్నాయి. మమ్మల్ని మా మీద వాడు ఏడ్పిస్తున్నప్పుడు వాడు మీకు ముఖ్యమైన నెంబర్లు ఉన్నాయి. వాడు ఏడ్పిస్తున్నప్పుడు కావాల్సిన మెసేజెస్ అన్నీ కూడా మేము ఆధారాలు సమర్పించుకున్నాము. ఇంకా మా దగ్గర ఉన్నాయి వాడు ఎక్కడెక్కడ ఏ బిజినెస్, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ డేటాలు, ఈమెయిల్స్, అన్ని పర్సనల్ డేటాలు, మంచి మంచి ముఖ్యమైన రాజకీయ నాయకుల యొక్క ఇన్ఫర్మేషన్లు, ప్రొడ్యూసర్ ఇన్ఫర్మేషన్, ప్రొడ్యూసర్ అంటే డైరెక్టర్లు, లాస్ట్కు జూనియర్ ఆర్టిస్టుల యొక్క ఇన్ఫర్మేషన్లు కూడా అతను ఎందుకు గ్యాదర్ చేసుకుంటున్నాడు, వాళ్ళకి ఏమవసరం, వేరే వాళ్ళ పర్సనల్ డేటా ఎందుకు తీసుకుంటున్నాడు. అనేక మంది చాలా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చాము. ఎవరు కూడా అందరినీ మేనేజ్ చేస్తున్నాడు ఆయన, లారెన్స్ అనేది ఆయన ఎందుకు చేస్తున్నాడు? ఒక అమ్మాయిని ఒక 14 సంవత్సరాల నుండి ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అతని వెనుక ఎలాంటి చీకటి సామ్రాజ్యం లేకపోతే ఒక అమ్మాయిని చంపాలని ఎందుకు అనుకుంటాడు? ఒక అమ్మాయి నా దగ్గర ఉన్న సీక్రెట్లు ఎవిడెన్స్లన్నీ మాయం చేయడాలని ఎందుకు అనుకుంటారు? నా సామాన్లకు గుంజుకుంటా ఎవిడెన్స్ దాడి జరగడం కాదు, నేను అనేక చాలా సంవత్సరాల నుండి సీక్రెట్గానే జీవిస్తున్నా. అంతకుముందేమో ఈ లారెన్స్ అతని యొక్క అనుచరులు, లారెన్స్ తమ్ముడు ఎల్వీను, వినోద్ వాళ్ళ యొక్క రౌడీ గ్యాంగ్, వీళ్ళతో పాటు ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి ఇప్పుడు ఏసీపీ అయ్యారు కదా, ఇతని యొక్క ఒక వింగే పోలీస్ స్టేషన్లో ఒక వింగే ఇతను చిటిక నేలతో చక్రం తిప్పేస్తున్నాడు. కులం పేరుతో నన్ను ఒక చెడ్డ పదజాలము, ఒక అమ్మాయి చెప్పుకోలేని ఒక పదజాలాన్ని రవీందర్ రెడ్డి యూజ్ చేశాడు. చూడవే దొంగ ఎమ్మ అది అనలేమండి, చెప్పి చూసినావా? నువ్వు పెద్దోళ్ళతో పెట్టుకుంటే నీ బతికి ఎలా అయిందో చూసినావా? నువ్వు జైలు పాలవుతావు, ఇంకా జైలు, ఇంకా నువ్వు బతకని కూడా బతకవే అనేసి మాకు నాన్ బెయిలబుల్ అండి, మేము చేసింది ఏది లేదు, ఇరికేయడమే కాదు ఇంకా బెయిల్ కూడా రాకుండా చేసి అంటే అంటే నేను ఎవడైతే నన్ను కాటేజీలకి లాడ్జింగ్లకు పిలిచిన వ్యక్తి దగ్గరికి పోయి నేను ఒక రౌడీ దానిలాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టొచ్చేదాన్ని నేను అని అంత దారుణంగా అంటే అప్పుడు అంటున్నాడు చూసినామని ఒక పెద్దోళ్ళతో పెట్టుకుంటే నీ బతికి ఏమవుతుందో తెలుసా అని. నాకొకటే న్యాయం కావాలి సార్, వాడు వెనుకున్న ఇప్పుడు వానికి ఎవరైతే లారెన్స్ రాఘవయ్య ఎంత గొప్పవాడైనా ఎంత పెద్దవాడైనా సరే ప్రొడ్యూసర్ అయినా సెలబ్రిటీ అయినా సరే ఆయన వెనుకున్న బిజినెస్ ఏంటో బయటికి లాగండి. ఆయనకు సహకరిస్తున్న పోలీసు అధికారులు ఎవరైనా సరే వాళ్ళ కోసం మాకు మేమే అన్ని మమ్మల్ని పట్టుకుని ఎవిడెన్స్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి మేము ఇచ్చిన వాటిని పట్టుకొని బయటికి లాగండి ఆ వాటి ద్వారా బయటకు. న్యూస్ మీటర్ అనే వెబ్ ఛానల్ తెలుగులో ఇంగ్లీష్లో రావడం చాలా శుభపరిణామం. వీక్షకులు అందరినీ కూడా మరి అపీల్ చేస్తున్నారు, మీరు ఈ యొక్క న్యూస్ మీటర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీక్షించాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. న్యూస్ మీటర్ తెలుగు ఛానల్ మీ ముందుకు వచ్చింది, దాన్ని ఆశీర్వదించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, దిస్ ఇస్ పద్మ పద్మావతి, ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మీటర్ తెలుగు. హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ హర్షిత చౌదరి, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మీటర్ తెలుగు.